మార్గం మీడియా. ప్లీజ్ ఫాలో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తిరుపతికి వెళ్ళిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వారి కుటుంబ సభ్యులతో దర్శించుకొని వారి మనవడి తలనీలాలు సమర్పించారు. సార్ ఆయన ముందుకు వెళ్ళము సార్, సార్ ఆయన ముందుకు వెళ్ళము, ఆయన పైకి పోయేదే ఉండదు. కొంచెం వెనక ముందుకు వెళ్ళము సార్, వెళ్ళము, గ్యాప్ ఇస్తాను, గ్యాప్ ఇస్తాను. సార్ వన్ సెకండ్ సార్, నడుస్తుందా చెప్తుందా సార్? టెంపుల్ ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకుందాం సార్. టెంపుల్ వెనక వెనక సార్, సార్ వన్ సెకండ్ సార్, సార్ అయిందా సార్? సార్ బాబు నిలుపుకుందా సార్? హాయ్, స్మైల్ ప్లీజ్. సార్ పద పద మా పద పద పదండి ప్లీజ్ ప్లీజ్ సార్, నిలవండి నిలవండి సార్, ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్. మనం పైన పడవు సార్, మనం పైన పడవు సార్, పైన సార్ పైన పడము సార్, పైన పడము, పైన పడము. సార్ జరుగుతాను సార్, వెనక్కి వస్తున్నాను, ఉన్నాను సార్, సార్ వెనక్కి వచ్చేస్తున్నాను సార్, వెళ్తున్నాం సార్, వెళ్తున్నాం సార్.
మీరు వచ్చేస్తున్నారు సార్, వెళ్తున్నాం సార్, మీరు షేక్ చేద్దాం సార్, ప్లీజ్ ప్లీజ్ వెనక్కే సార్, వెనక్కే సార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చినా తాగునీటి సమస్య ఉన్నా సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది, వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది, తప్పకుండా పాలకుల మనసులో ఇలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన, ఆ విధంగా ముందుకు సాగాలని. మార్గం మీడియా, ప్లీజ్ ఫాలో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.